49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మోసీ వరదల్లో నిరాశ్రయమైన వారికి అండగా నిలిచింది ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ మోసీ పరివాహక ప్రాంతాలైన పురణాపూల్ చుడి బజార్ అబ్జల్గంజ్లో నిరాశ్రయులైన కుటుంబాలకు నిత్యావసరాలు బట్టలు దుప్పట్లు భోజనాలు అందజేశారు ఇండ్లు కోల్పోయిన బాధితులకు గిఫ్ట్ స్మైల్లో భాగంగా 60 కుటుంబాలకు తలా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు ట్రస్ట్ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు నందకిషోర్ వ్యాస్ బిలాల్ గోషామహల్ ప్రాంతంలో ఎవరికి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు ధనరాజ్ మాణిక్రావుతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు నందకిషోర్ వ్యాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చుడి బజార్లో ఇక్కడ 60 ఫ్యామిలీలకు మేము చీరలు కానివ్వండి బట్టలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కాని ముసలి వాళ్ళకు కానివ్వండి మరి వాళ్ళ ఇంట్లో నిత్యావసరాల సరుకులు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ 60 ఫ్యామిలీలకు అందించడం జరిగింది. మరియు గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే స్లమ్లు ఉన్నాయో అక్కడ ఏ ఇంటికి గోడ గుడిపోయిన ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు మా నందకిషోర్ వ్యాస్ గారికి. మరియు ఇక్కడ అర్జున సేవక మండలి తరఫు నుంచి మరియు లోకల్గా అన్ని కుటుంబాల నుంచి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. మరి ఇదే విధంగా మరి నందకిషోర్ వ్యాస్ గారు గత వారం నుంచి ఎక్కడ వర్షాలు పడ్డా ఇమ్మీడియట్ అక్కడ రావడము వాళ్ళని చూడడము వాళ్ళని ఎటువంటి సహాయ సహకారాలున్నా నేను ఉంటా అని వర్షంలో వచ్చి నిల్చొని మరి ఎక్కడ బస్తీ ఉన్నా బడుగు బలహీన వర్గాలు ఎవరున్నా కూడా అక్కడ కూర్చి వేసుకొని కూర్చునే నాయకుడు మా నందకిషోర్ వ్యాస్ గారు. ఇవాళ గోషమైల నియోజకవర్గంలో 36 స్లమ్లు ఉన్నాయి. మరియు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో 16 స్లమ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర ఇవాళ మేమందరము గోషమైల స్థానిక నాయకులం అందరం కలిసి నందకిషోర్ వ్యాస్ గారు వెంట వచ్చి అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 60 ఇండ్లు మొత్తం పట్టుకుపోయిన వాళ్ళకు కూడా బట్టలు రగ్గులు కానీ వాళ్ళ ప్యాంట్ షర్ట్లు కానీ నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఇలాంటి సహాయం చేసే గొప్ప మనుషులు చాలా తక్కువగా ఉంటారు. అందులో మనందరం అలా ఇవ్వడం మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది.